హలో ఆల్, అందరికీ నమస్కారం. ఐమ్ అనిత. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయిన ఒక ఇన్ఫర్మేషన్ వీడియో షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటి అంటే, ఒక అమ్మాయిని గాఢంగా అంటే తన కోసం ప్రాణమైనా ఇచ్చే ఒక అబ్బాయి ఎలా ప్రేమిస్తాడు. సో తను కొన్ని కొన్ని పనులు అయితే అమ్మాయిలు సపరేట్గా చేస్తారు, అబ్బాయిలకి వేరేగా ఉంటాయి పర్సనల్స్ అనేవి. కానీ ఒక అమ్మాయిని డీప్గా అంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే ఒక అబ్బాయి ఏ పనులు చేయడానికైనా కానీ ఇష్టపడతారు. వాటిల్లో కొన్ని పనులు కనుక చేసినట్లయితే ఆ అబ్బాయి మీకోసం ప్రాణమైనా ఇచ్చేలాగా మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ప్రతి ఒక్క అమ్మాయికి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే అబ్బాయిలు కూడా చూస్తూ ఉంటారు కదా. సో నేను చెప్పిన వాటిల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడంటే ఈ రోజుల్లో లవ్ అనేది ఒక క్యాజువల్ అయిపోయింది. ఖచ్చితంగా ఒక ఏజ్ వచ్చాక ఒక కాలేజ్కి వెళ్ళాక అమ్మాయిని ప్రేమించాలి, మనకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, పలానా వాడికి ఉంది, మన ఫ్రెండ్స్ అందరికీ ఉన్నారు, అదొక క్యాజువల్ అయిపోయింది. అమ్మాయిని తీసుకొని అంటే కాఫీకి వెళ్ళడము, అమ్మాయిని తీసుకొని పార్టీస్కి వెళ్ళడము, ఇది నార్మల్ అయిపోయింది అనమాట. అండ్ అమ్మాయిలు కూడా అలానే ఉంటున్నారు. అండ్ వాటితో పాటు చాలా ఘోరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే చిన్న చిన్న విషయాలకి అమ్మాయిలు మోసపోవడము, అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వరకు తెచ్చుకోవడం, ఇలా అంటే సంథింగ్ ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోవడం. అలాగని చెప్పేసి అబ్బాయిల గురించి నేను చెప్పట్లేదు అనుకోకండి, అబ్బాయిల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఓన్లీ అమ్మాయిలకి అంటే ఎలా అబ్బాయిలు డీప్ లవ్ అని ఎలా తెలుసుకోవాలి, వాళ్ళ కోసం మనం ఏమైనా చేయొచ్చు, వాళ్ళ కోసం పెళ్లి వరకు కూడా వెళ్ళొచ్చు, జీవితాంతం అలాంటి వాళ్ళతో కలిసి ఏడడుగులు కూడా వేయొచ్చు అనమాట. సో అలాంటి అబ్బాయిలు మనకి అంటే అమ్మాయిలకి కొన్ని కొన్ని పనులు అయితే అందరూ చేయలేరు కదా అండి. ఈవెన్ ఒక శానిటరీ ప్యాడ్స్ అంటే నార్మల్ శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి కదా, సో పీరియడ్స్ టైంలో అలాంటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అని తనకు తెలుసుకొని అంటే ఒక క్లోజ్నెస్ అనేది వచ్చిన తర్వాత అమ్మాయిలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ అమ్మాయిలు డీప్గా లవ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కటి అబ్బాయిలకి తెలిసిపోయి ఉంటుంది. అలాగే ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తూ తన కోసమే తను నిజంగా తనది 100% లవ్ అని కనుక అనుకుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఏ చిన్న ప్రాబ్లం కూడా తీసుకురాడు. అలాగే శానిటరీ ప్యాడ్స్ అనేవి నార్మల్ అంటే క్యాజువల్ లవ్ ఉండే ఏ అబ్బాయి కూడా అంటే టైం పాస్ లవ్ అంటారు కదా, సో టైం పాస్ లవ్ చేసే ఏ ఒక్క అబ్బాయి కూడా అమ్మాయికి శానిటరీ ప్యాడ్స్ తీసుకురావడానికైతే అసలు రాడు, ముందుకు రాడనమాట. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు షాప్ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అండ్ తన ఫ్రెండ్స్ ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి గిల్టీగా ఫీల్ అవుతారు. కానీ ఒక అమ్మాయిని నిజాయితీగా ఒక అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే ఒక అబ్బాయి మాత్రమే సో ఆ పక్కని వాళ్ళని పట్టించుకోడు. నా పార్ట్నర్ బాగుండాలి, సో ఆ అమ్మాయి బాగుండాలి, ఆ అమ్మాయి బాగుంటే ఏమైనా పర్లేదు, ఒకరి కోసం నేను ఎందుకు అలో చేస్తాను, ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది, ఆ అమ్మాయి బాధపడుతుంది అని చెప్పేసి మీకోసం మాత్రం కన్ఫామ్గా ఎవరిని పట్టించుకోకుండా ధైర్యంగా తను వెళ్ళి శానిటరీ ప్యాడ్స్ తీసుకొస్తాడు. అండ్ మీరు ఆ పీరియడ్స్ టైంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని దానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, అండ్ తన వరకు తను ఇబ్బంది పడుతున్నా అంటే ఒక అమ్మాయిని అలా అడగకూడదు అని తెలిసి కూడా ఇబ్బంది పడుతూ మీ గురించి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా తెలుసుకొని దాని ద్వారా ఏమైనా టిప్స్ చెప్పడము, ఇలా చేయు అని సంథింగ్ తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తారనమాట. కానీ 100% లవ్ లేకుండా కొంతమంది ఉంటారు కదండి, ఆ టైంలో కూడా వాళ్ళు సైకోయిజం చూపిస్తూ ఉంటారనమాట. ఏంటి పీరియడ్స్ అనేవి ప్రతి మంత్ కూడా వచ్చేదే కదా, ఇప్పుడు ఏదో కొత్తగా ఉంటున్నావా అంటే అమ్మాయిలు కొంచెం ఆ టైంలో మాట్లాడుకున్నా మూడీగా ఉన్నా కానీ వాళ్ళకి డౌట్స్ వస్తాయన్నమాట, ఇంకేదైనా వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయిందేమో, నాకు బ్రేకప్ చెప్పేసిందేమో అని చెప్పేసి ఒక సైకోయిజం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళది 100% లవ్ కాదనైతే నేను అన్ను. ఒక్క సందర్భాన్ని బట్టి అయితే మనం డిసైడ్ చేసుకోలేం, కానీ అలాంటి సందర్భంలో కూడా అర్థం చేసుకొని వాళ్ళని మనం కొంచెం అంటే వాళ్ళ మీద హోప్స్ అనేవి తగ్గించుకోవాలని చెప్తానన్నమాట. సో ఈ విధంగా మీకోసం ఏమైనా చేసే ఒక అబ్బాయి అంటే మీకోసం శానిటరీ ప్యాడ్స్ అలాంటివి తీసుకురావడానికి అమ్మాయిల విషయాల్లో అబ్బాయిలు చాలా వరకు జోక్యం చేసుకోరు. కానీ 100% తను నాది అనుకున్నప్పుడు మాత్రమే మీకోసం ఏమైనా చేయడానికి అంటే దెబ్బలు తినడానికి కానివ్వచ్చు, తనని పక్కన వాళ్ళు అసహించుకున్నా పక్కన వాళ్ళు నవ్వినా ఏమీ పట్టించుకోడు. ఎందుకంటే తనకి మీరు ఇంపార్టెంట్, తన లైఫ్లో మీరు కావాలి కాబట్టి మీకోసం ఏమైనా చేస్తాడు. అండ్ ఒక్కొక్కసారి అబ్బాయిలు గొడవలు పెట్టుకుంటూ ఉంటారండి,
ఎందుకంటే ఏదైనా ఒక అంటే చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ ఉంటారు అన్నమాట. ఎందుకు అంటే అది ఆ ప్రేమలో మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద ప్రవచనాలు కూడా మనం వింటూ ఉంటాం. గొడవ అంటే భార్య భర్తలది అయితే ప్యూర్ లవ్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఆ గొడవలు జరిగినప్పుడు ఒక స్ట్రాంగ్ లవ్ అనేది, ఒక స్ట్రాంగ్నెస్ అనేది వస్తుందన్నమాట ఆ ప్రేమలో. అదేవిధంగా ఆ అబ్బాయి కూడా చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు అంటే వాడు చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నాడు, వాడు నన్ను లవ్ చేయడానికి సెట్ కాడు అని చెప్పేసి ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా ఎలా ఉంటారు, సో మనం లైఫ్ వాళ్ళతో పంచుకోవచ్చు అని చెప్పేసి మీరు డౌట్స్ పెట్టుకోవద్దు. చిన్న చిన్న విషయాలకి గొడవ పడితే ఏ ప్రాబ్లం లేదండి, కాకపోతే కొందరు ఉంటారు సో ఆన్లైన్లో ఉన్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఆన్లైన్లో ఉన్నావు అంటే కాల్ బిజీ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర మీరు భయపడండి. మీ పర్సనల్ విషయాల దగ్గర అంటే మీరు ఫుడ్ తినకపోతేనో ఇంకెక్కడైనా నెగ్లెక్ట్ చేస్తుంటేనో మీ పర్సనల్ విషయాల గురించి గొడవ పడితే అది ఏం కాదు, అంటే తనకి మీ మీద కేరింగ్ ఎక్కువ అని, అంటే మీ హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం హెడేక్గా ఉందనుకున్నప్పుడు సో వెళ్ళి రెస్ట్ తీసుకో అనడం, ఇలాంటి వాటి దగ్గర చిన్న చిన్న గొడవలు జరిగితే దాన్ని కామన్ తీసుకోవచ్చు. కాకపోతే మీ పర్సనల్ విషయాల్లోకి ఎంటర్ అయిపోయి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో చాట్ చేస్తున్నావు, మొబైల్ బిజీ వస్తుంది, నిన్న కాలేజ్కి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు, ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీకు హెల్త్ బాగాలేనప్పుడు సో తను మీకోసం పడే తపనలోనే మీతో తను ఎంత అంటే మిమ్మల్ని తను ఎంత ప్రేమిస్తున్నాడో అనేది అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, మీకు హెల్త్ బాగలేకపోయినట్లయితే వాళ్ళు అంటే మీకంటే కూడా ఎక్కువ బాధపడిపోతూ ఉంటారనమాట ఆ సందర్భంలో. ఎందుకంటే నార్మల్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మ్యాటర్స్లో చాలా వరకు ఇన్వాల్వ్ కాడండి, కానీ ఆ అబ్బాయి మీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు హెల్త్ బాగాలేదని చెప్పేసి అంటే తను పడే తపనలోనే మీకు ఆ ప్రేమ అనేది అర్థమవుతుంది. సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు నార్మల్గా అమ్మాయిలు బయటకు వెళ్ళాలంటే ప్రాబ్లం ఉంటుంది, అంటే తనతో పాటు కాదు బయటకు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సో కొంచెం అంటే ఒంటరిగా వెళ్తుంటారు కదా ఎక్కడికైనా షాప్కి కావచ్చు సంథింగ్ కొంచెం బయటకి, సో అలా వెళ్తున్నప్పుడు నార్మల్గా అంటే క్యాజువల్గా ప్రేమించే వాళ్ళు లైట్ తీసుకుంటారు అన్నమాట, వెళ్ళావా వచ్చావా అలా అడుగుతారు. కానీ మిమ్మల్ని నిజంగా 100% ప్రేమించే ఒక వ్యక్తి మీరు వెళ్ళేంత వరకు కూడా తను మీకు సెక్యూరిటీగా ఉంటారనమాట, ఈవెన్ కాల్స్లో మాట్లాడడం కానీ, అంటే తను మీకు సెక్యూరిటీ కల్పిస్తున్నాడు అని అర్థం. సో మీరు దాని కూడా డౌట్ అని అనుకోవద్దు, కానీ అంటే తను మీకు సెక్యూరిటీ ఇవ్వాలి అనుకుంటున్నాడు. సో మిమ్మల్ని అంటే మీరు వచ్చే వరకు అంటే ఏమైనా ప్రాబ్లం అయిందా, మధ్య మధ్యలో ఫోన్లు చేసి అడగటం, ఇలాంటి కేరింగ్ అయితే తప్పకుండా తీసుకుంటూ ఉంటాడనమాట. అండ్ మీకు అంటే ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు తను ఇబ్బందుల్లో ఉన్నా కానీ అది అంటే అది మీకు తెలియచేయనివ్వడం అనమాట. ఈవెన్ అబ్బాయిలు అన్నాక కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని అంటే తల్లిదండ్రుల బాధ్యతలు షేర్ చేసుకుంటూ ఉంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో అలాంటప్పుడు తను ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ నీకు కొంచెం అమౌంట్ కావాలి అంటే దాన్ని కూడా లెక్క చేయకుండా నీ దగ్గరకు వచ్చి మనీ ఇవ్వడము, అండ్ ఏదైనా ఒక అంటే చిన్న నీ బర్త్డే వచ్చినా కానీ నీ లైఫ్లో ఏమన్నా ఒక ఇంపార్టెంట్ డే వచ్చినప్పుడు తన దగ్గర మనీ లేకపోయినా నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి సో నీకు గిఫ్ట్స్ తీసుకురావడము, నీకు ఇష్టమైనవి చేయడము, అండ్ తనకున్నంత చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా ఇవ్వడము. అలాంటప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే ఈ చిన్న గిఫ్ట్ కోసమా అనుకోవచ్చు, కానీ తన వెనక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఆ ఇబ్బందుల్లో కూడా నీకు గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తున్నాడు అంటే తనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలాసార్లు ఏమంటే కొన్ని కొన్ని సందర్భాలలో అమ్మాయిలకి హెల్త్ బాగాలేదని చెప్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు తన కాళ్ళు నొక్కడానికైనా ఏది చేయడానికైనా కానీ వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఒక డీప్ లవ్ అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర మాత్రమే ఇలాంటి లవ్ ఉంటుంది. సో తను మీతో పార్ట్నర్షిప్ అంటే మీతో లైఫ్ పంచుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి, సో నార్మల్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాళ్ళు పట్టుకుంటున్నాడంటే వేరేగా అనేసుకుంటారు, కానీ తను మీకోసం ఏమైనా చేయగలుగుతాడనమాట. ఈవెన్ మీరు ఒక దగ్గర ఏదైనా పడిపోయారనుకోండి మనమైతే వద్దు వద్దు అంటాం కదా, తను అలాంటివన్నీ పట్టించుకోవడం మనలో మనకేంటి అని చెప్పేసి అంటే కాలు పట్టుకోవడము కాలు నోకడం ఇలాంటి సంథింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ మనల్ని ఫ్రాడ్గా లవ్ చేసేవాళ్ళు మనకి మాయ మాటలు ఎక్కువగా పొగడుతలు ఇలాంటివి ఉంటాయి అనమాట, కానీ డీప్ లవ్ చేసేవాడు ఎప్పుడు కూడా పొగడతలు అనేవి పొగడ్డు. సో తన మనసులో నుంచి ఏమైతే మాటలు వస్తాయో అవి మీతో జెన్యున్గా చెప్తారు. సో మాయ మాటలకి ఎప్పుడు కూడా లొంగిపోవద్దండి, ఏది నిజమైన ప్రేమ ఏది అబద్ధమైన ప్రేమ అనేది మీరు చేసే కొన్ని కొన్ని అంటే అబ్బాయిల దగ్గరే మనం కనిపెట్టవచ్చు అనమాట, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు ఇలాంటి దగ్గరలో. అండ్ కొన్ని కొన్ని దగ్గరలో అంటే అన్ని సేమ్ ఉంటాయని కాదు, కొన్ని కొన్ని దగ్గరలో వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒక చిన్న మిస్టేక్ ద్వారా అంటే తను మోసగాడు తన అవసరం అని చెప్పేసి అయితే మీరు అనుకోవద్దు. చిన్న చిన్న ప్రాబ్లం అంటే కొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే అండి, సో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా నువ్వు చేసేయాలి, నువ్వు చేస్తేనే నువ్వు నన్ను లవ్ చేసినట్లు అని చెప్పేసి కండిషన్స్ పెడుతూ ఉంటారనమాట. కానీ
కానీ ఆ సిచ్యువేషన్లో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీకు తెలియదు. ఒకటికి మూడు ఛాన్సెస్ ఇవ్వాలండి లైఫ్ అన్నాక. సో ఆ మూడు ఛాన్సెస్ ఇచ్చిన తర్వాత అప్పటికి వాడు ఫెయిల్ అయినట్లయితే, అంటే తను ఫెయిల్ అయినట్లయితే, ఓకే తిన్ను మనకి సెట్ కాడు అని చెప్పేసి లైఫ్ తీసుకోవాలి. అంతేకాని మిమ్మల్ని డీప్గా ప్రేమించి మీకోసం లైఫ్ ఇచ్చే అబ్బాయిల్ని మాత్రం మోసం చేయకండి. అండ్ మీరు ఖచ్చితంగా లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రమే వాళ్ళని లవ్ చేయండి, వాళ్ళని మీ దగ్గరికి అట్రాక్ట్ చేసుకోండి. ఏ అమ్మాయి అయినా కానీ అంటే చనువు ఇవ్వంది అబ్బాయి అంత క్లోజ్ అవ్వడనమాట. సో మీరు కొంచెం అంటే తను ఒకసారి చూసిన, తను 10 సార్లు చూసినప్పుడు, మీరు 2 సార్లైనా చూసినప్పుడే ఓకే ఆ అమ్మాయి కూడా నేను ఇష్టం అన్న ఉద్దేశంతో తను మీ వెనక్కి తిరగడం అనేది స్టార్ట్ చేస్తాడు. సో మీకు ఇష్టం లేదా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరా, ఓకే మీ దూరంగా వచ్చేసేయండి. సో మీకు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా, మాకు లవ్ మ్యారేజెస్ ఇలాంటివన్నీ కూడా మా ఇంట్లో ఒప్పుకోరని చెప్పుకుంటారా, సో పక్కకు వచ్చేసి మీ పని మీరు చూసుకోండి. అలా కాకుండా మీరేం చేస్తారంటే, అంటే ప్రేమించేంతవరకు ప్రేమించి మాకు మళ్ళీ పెళ్లి సెట్ అయిపోయిందని చెప్పేసి సపరేట్ అయిపోతారనమాట. ఇలాంటివి చేయడం వల్ల ఆ అబ్బాయిలు చాలా వరకు కూడా సూసైడ్ చేసుకోవడం, అంటే ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మీరు దూరం అయిన తర్వాత తట్టుకోలేరనమాట. మీకోసం ఎన్ని అవమానాలు పడ్డానికైనా, మీకోసం ఎన్ని కష్టాలు పడ్డానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ చిన్న చిన్న అంటే మీరు వాళ్ళకి దక్కరని తెలిసిన మరుక్షణం వాళ్ళు ఆ సూసైడ్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి సిచ్యువేషన్ రానివ్వకుండా ఉండాలి అంటే మీ ఇంట్లో మీరు ఖచ్చితంగా ఒప్పించి పెళ్లి చేసుకోగలరంటేనే వాళ్ళని మీ వెనక తిప్పించుకోవడం కానీ మీ అవసరాలకి దేనికైనా కానీ రానివ్వడం కానీ చేసుకోవాలి తప్ప ఎవరి లైఫ్తోనూ ఎవరు ఆడుకోకూడదు అనేది నా ఉద్దేశం అనమాట. ప్లస్ దీని తర్వాత అబ్బాయిలు అంటే అబ్బాయిలకి ఎలాంటి అంటే అమ్మాయిలు అంటే సారీ అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలు ఇష్టపడతారో అనే టాపిక్ గురించి కూడా నేను మీకు షేర్ చేశాను, ఆల్రెడీ ఒక దాంట్లో చెప్పాను. అండ్ మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను ఎలాంటి పనులు చేస్తే ఇష్టపడతారో, సంథింగ్ ఇలాగా ఒక టాపిక్ అనేది రెడీ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇష్టమే అంటే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇంకా కొన్ని కొన్ని విషయాలు అయితే మిస్ అయిపోయాయి, బట్ మనల్ని 100% లవ్ చేస్తున్నారు అనేది మనం చిన్న చిన్న విషయాల ద్వారానే గుర్తించవచ్చు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.